సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి కొంతమంది జీవితంలో ఒక సమస్యతో తెగ బాధపడుతూ ఉంటారండి అదే నిరుత్సాహం చాలా అంటే సిచ్యువేషన్స్ కూడా అలా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఏది ప్రయత్నించినప్పటికీ అది బ్యాక్ స్టెప్ అవుతుంది తప్ప ఎప్పుడు ముందడుగు వేయటం కానీ ఆ అడుగు స సఫలీకృతం అవటం అంటే సక్సెస్ అవ్వటం మాత్రం వాళ్ళ జీవితాల్లో కొంతమంది జీవితాల్లో పర్టికులర్గా ఎదురవుతూ ఉంటుంది ఈ సమస్య ఇంకా నిరుత్సాహం ఎంతలా ఉంటుందంటే ఎందుకు వచ్చిందరా భగవంతుడు ఈ జీవితం అని అనుకుంటూ ఉంటారు చాలా బాధాకరంగా ఉంటుందండి ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని కాల్స్ వింటూ ఉంటే కొన్ని కమెంట్స్ చదువుతూ ఉంటే చాలా ఎలా ధైర్యం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏంటే ఆల్టర్నేటివ్ ఏంటి ఎలాంటి అంటే నా పర్సనల్ క్వశ్చన్ ఏంటి అంటే ఎట్లా చాట్లో ఏది ఏ గ్రహం ఎక్కువ ఇంతలా ఇబ్బంది పడుతుంది అంటే మన పూర్వజన్మ కర్మ ఖచ్చితంగా మనల్ని ప్రారంభ కర్మ అనేది అనుభవించాలి కానీ మరి దానికి ఆల్టర్నేటివ్ కూడా ఉండాలి కదా తప్పకుండా తెలిసి కానీ కానీ చేసిన తప్పులకి మరి ప్రాయశ్చిత్తం ఏంటి చెప్తారా తప్పకుండా అయితే మీరు అన్నటువంటి నిరుత్సాహంలోనే ఉత్సాహం అనేటువంటిది ఉన్నది నిరుత్సాహంలోనే ఉత్సాహం అనేటువంటిది ఉన్నది అందు నుండి తీసుకున్నట్టయితే ముందుగా మనకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఈ పరిస్థితి ఎప్పుడూ ఉండదు అంటే ఈ క్షణం అనేటువంటిది ఇది ఇట్లాగే ఉండదు అనేటువంటిది అందరికి అంటే చెప్పినటువంటి విషయంలో భాగంగా నిరుత్సాహంలోనే ఉత్సాహం అనేటువంటిది ఉన్నది కనుక మనకు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పమంటారా నన్ను శ్రీకృష్ణుడు అర్జున్ నాకు ఇది చాలా చాలా నచ్చిందండి ఆ కొటేషన్ నేను స్టేటస్ లో కూడా పెట్టుకున్నాను చాలా గుర్తు చేసుకుంటూ ఉంటా ఆ అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడట బాబా ఏదైనా ఒక విషయం చెప్పు ఆ విషయం చూస్తే ఆ ఆ విషయాన్ని తలుచుకోగానే సుఖంలో ఉన్నప్పుడు బాధ అయ్యాలి బాధలో ఉన్నప్పుడు సుఖపడాలి సుఖం అనిపించాలి అంటే ఈ సమయం వెళ్ళిపోతుంది అని చెప్పాడట కృష్ణుడు సో ఖచ్చితంగా మన బాధల్లో ఉన్నప్పుడు ఆ సమయం వెళ్ళిపోతుందని నేను కూడా ఆలోచిస్తూ ఉంటా ఇంత సర్వసాధారణం కదండి ఎంత చెట్టుకు అంత గాలి ఖచ్చితంగా దైనంద దైనందిన జీవితంలో ఎంతో కొంత ఉంటాయి సో అప్పుడు కృష్ణుడి మాట గుర్తొస్తుంది అనమాట ఖచ్చితంగా ఇది ఈ సమయం వెళ్ళిపోతుంది కానీ ఇది చెప్పడానికి ఈజీ అండి అనుభవించే వాడికి దాన్ని స్వీకరించలేరు కొంతమంది మీకేంటండి చెప్పడానికి ఈజీ అది మా ప్లేస్ లో ఉండి ఆలోచించండి అంటే వాళ్ళకి ఏం చెప్తారండి ఒక్కటే అమ్మ ఇక్కడ విషయం ఏమిటి అంటే మంచి 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 మూడుసార్లు చెప్పడం జరిగింది అంటే మంచి మనసు మంచి మాట మంచి ధర్మం అంటే మంచి చేసు నడవడిక మంచి నడవడిక ఏదైనా కూడా ధర్మంగా ప్యూర్ హార్ట్ లోపల ఒకటి బయట ఒకటి కాకుండా మంచి స్వభావంతో మీరు ఉన్నట్టయితే ఆ యొక్క భగవంతుడు మీ అందే ఉంటాడు అనేటువంటి విషయం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎందుకు అంటే ధర్మం కావచ్చును బ్రాహ్మణులు కావచ్చును సత్యం కావచ్చును ఇట్లాంటి వాటికి ఇవన్నీ కూడా విష్ణువు యొక్క ప్రీతికరంగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే అందులో భాగంగా నిరుత్సాహం అనేటువంటి విషయాన్ని తీసుకున్నట్టయితే మనకు సుందరకాండలో మనకు ఈ యొక్క సీతమ్మ వారట చిన్న కథగా సీతమ్మవారు అంటే కథ అంటే జరిగినటువంటిదే ఇది మనకు అందరికీ కూడా సుందరకాండ చదివినటువంటి వారికి తెలవడం జరుగుతున్నది కనుక ఇట్టి సుందరకాండలో భాగంగా ఈ యొక్క సీతమ్మ వారిని రావణుడు తీసుకొని వచ్చిన తర్వాత ఒక పది నెలలు కూడా లంకలో ఉంచినటువంటి సందర్భంలో ఆ యొక్క సీతమ్మ బాగా కూడా బాధపడుతూ ఉంటుంది అంటే ఈ అక్కడ ఉన్నటువంటి రాక్షసులు కావచ్చును ఈ యొక్క రావణుడు కావచ్చును మాట్లాడే అటువంటి మాటలు పిచ్చి పిచ్చిగా ఈ విధమైనటువంటి సంభాషణలతో భాగంగా ఆ యొక్క అమ్మవారు బాగా బాధపడుతూ ఉండగా అదే సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవునికి సీతమ్మ యొక్క జాడ తెలుసుకోమని చెప్తే అట్టి సుగ్రీవుడు ఆంజనేయమూర్తికి చెప్ప ఎవరైతే వెళ్ళి సీతమ్మ జాడ కనుక్కుంటారో అనేటువంటి సందర్భంలో మనకు ఆంజనేయ స్వామి అంటే ఎంతో బుద్ధిబలం ధైర్యము ఈ విధంగా చిరంజీవి ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది కనుక అయితే సరైనటువంటి వాడుగా భావన చేసుకొని అతనితో చెప్పడం జరిగితే ఆ యొక్క ఆంజనేయమూర్తి ఆ యొక్క లంకకు వెళ్ళి రాత్రులు కూడా ఎంతో కూడా తిరుగుతూ ఉంటాడు అమ్మవారి యొక్క జాడ కోసం ఎంత తిరిగినా కూడా కనపడదా కనపడదు అప్పుడు ఆ ఆంజనేయమూర్తి కూడా నిరుత్సాహపడిపోయాడు అవును ఒకసారి ఒక సందర్భంలో అయితే మండోదరిని చూసి కూడా సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి ఏమోనని ఆ అపోహపడ్డాడు ఇట్టి సందర్భంలో మన ఆంజనేయుడు నిరుత్సాహం చెంది వెనక్కిచ్చాడా లేదు తనకు చెప్పినటువంటి బాధ్యత ఏమిటి బాధ్యత ఏమిటి సుగ్రీవుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఇది కనుక నేను ఈ యొక్క పని చేయకపోతే ఆ యొక్క సుగ్రీవుడు మన మాట అంటాడు ఈ సుగ్రీవునికి రాము దగ్గర నుండి మాట వస్తుంది ఇవన్నీ కూడా తలుచుకొని నిరుత్సాహపడకుండా మనసులో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి నామస్మరణ చేసుకొని ఎక్కడనైతే నేను వెతకలేదో అంటే ఇవంతా వెతికాను అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు కానీ అయినప్పటికీ రాముని యొక్క నామస్మరణ కూడా దొరకలేదు అమ్మా రామ రామస్మరణం చేసుకున్నాక తనకు ఒక దారి అనేది ఏర్పడింది ఓకే ఆయన దండం పెట్టుకున్నారు లేకపోతే నేను చూడలేను ఈ దారి ఏదైతే ఉన్నదో కొంచెం తనకు కనబడింది ఆ యొక్క రాముని యొక్క నామస్మరణతో అప్పుడు వెళ్ళేసరికి వాస్తవానికి కూడా సీతమ్మ కూడా ఇక్కడ ఈ యొక్క రావణాసురుని మాటలు కావచ్చును రాక్షసుని మాటల వలన కూడా తను కూడా వాస్తవానికి ఈ ఆ యొక్క ఉన్నటువంటి చెట్టుకు తన జడతో ఉరివేసుకునేటువంటి సందర్భం అప్పుడు రామ్ మన యొక్క ఆంజనేయ స్వామి మాటలు వినబడుతూ ఉన్నవి ఉందిలే మంచి కాలం ముందు ముందున అనేటువంటి విధంగా ఆంజనేయ స్వామి యొక్క పలుకులు వినపడేసరికి ఈ యొక్క సీతమ్మ ఒక్కసారిగా కూడా చెల్లించుకొని పోయి ఆంజనేయమూర్తి వచ్చాడు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతుంది అంటే ఈ విషయం ఏమిటి అంటే చెప్పడం నిరుత్సాహం ఎవరు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు ఇట్టి కథలో మనకు ఉన్నటువంటి నీతి ఏమిటి అంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది సరే మీరు ఉన్నటువంటి పరిస్థితి లేకపోతే మీకు ఇబ్బందో మీకొక్కరికే రాదు మీకు ఒకరికే రాదు మీ ఇంటి పక్క వాళ్ళకు ఉన్నటువంటి కష్టం వారికి ఈ ముఖంగా నరేంద్ర మోడీ గారికి ఉంటుంది ఆ రేంజ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉంటుంది నాకుంటుంది మీకుంటుంది అందరికీ ఉంటుంది ఒక్కొక్క వారికి ఒక్కొక్క కష్టం మీకున్నటువంటి కష్టానికి ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోకుండా నేను నా నేను ఇచ్చేటువంటి మాట ఏమిటంటే ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే హేళన అవుతాం మనమే లేదా ఇంకా ఏదైనా కావచ్చును కనుకటి భగవంతుడు కావచ్చును అమ్మవారు కావచ్చును అన్యదా శరణం నాస్తి తొమేవ శణమ్మ తస్మాత్ కారుణ్య రక్ష రక్షరక్ష పరమేశ్వర లేదా రక్షరక్ష పరాంబిక పరాంబిక అంటే నీవే నాకు అన్నిటికీ కూడా శరణాగతి అనేది అంతే మీరు వెళ్ళి ప్యూర్ హార్ట్గా మనసు పూర్తిగా నాకు వచ్చినటువంటి కష్టం ఇది అని వాళ్ళతో మాట్లాడండి అక్కడ మనకు దేవాలయంలో నిజంగా అమ్మవారు కూర్చొని ఉంది అనేటువంటి భావన చేసుకొని మాట్లాడితే అమ్మవారు వింటుంది అక్కడ ఏదో విగ్రహము రాయి ఉన్నది అనేటువంటి భావన ఉంటే విగ్రహమే ఉంటుంది రాయే ఉంటుంది అంతటి ధర్మమైనటువంటి మనసు మనదయ్యి ఉండాలి అక్కడ అంతే ఒకటే విషయం చెప్పేది మంచి కర్మలు మంచి మార్గంలో వెళితేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అంతే కనుక ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు అందరూ కూడా మీ ఉంటున్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి చక్కగా కూడా అక్కడ దీపారాధన చేసుకొని ఒక దీపం అనేటువంటిది వెలుగునిస్తుంది కనుక ఖచ్చితంగా కూడా దీపారాధన అనేటువంటిది చేసుకొని చక్కగా మీ కష్టం ఏదైతే ఉన్నదో మరి చెప్పుకునే ప్రయత్నం చేయండి రైట్ అండి ఉత్సాహం పెంపొందించుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది నేను ఇందాకే చెప్పినట్టుగా చెప్పటం ఈజీ వాళ్ళు పడ్డారు వీళ్ళు పడ్డారు మనం మన చాలా చిన్నది మనది వాళ్ళది పెద్దది ఇట్లా చెప్పటం చాలా ఈజీ కానీ ధైర్యం మనమే తెచ్చుకోవాలి ఉన్నా ధైర్యం మనమే తెచ్చుకోవాలి తెచ్చుకోండి ధైర్యం ఖచ్చితంగా ఎదురుదాలి ఎదురుతేనే ఆ భవిష్యత్ అనేది ఖచ్చితంగా సుఖమయం అంతే ఖచ్చితంగా కూడా అందరికీ కష్టాలు వస్తాయి అందరికో భాగంగా మంచి కర్మలు చేసుకునే వారికి కూడా కొన్ని రోజులు బాగుండవు చెడు కర్మలు చేసుకునేటువంటి వారికి కూడా కొన్ని రోజులు బాగుండీ కనుక అన్ని కూడా గ్రహించుకొని లౌక్యం తెచ్చుకొని ఉన్నప్పుడే జ్ఞానం ఉన్నప్పుడే వయసు ఉన్నప్పుడే భగవద్గీత కావచ్చును ఏదైనా రామాయణం కావచ్చు ఏదో ఒక పారాయణం చేస్తూ ఉంటే మనకు ఒక తెలివని ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది కనుక తప్పకుండా కూడా చేసేటువంటి ప్రయత్నం చేసుకోండి చాలా చక్కగా మాకు వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ మహాదేవ శ్రీ